అక్కడ ఉండే అక్కలు చెల్లెళ్ళు అందరిని అడిగినా మీ అందరికీ శివరాత్రి రోజు ఏమలాడకోయ అలవాటు ఉందా శివరాత్రి రోజు జాగారం చేసి అలవాటు ఉందా కానీ శివరాత్రి రోజు జాగారం ఒక్క రోజే ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం రైతులకు ప్రతి రోజు జాగారమే ఉండే ప్రతి రోజు అర్ధరాత్రి బైకాడుకోవాలి ఆగమయ్యే పరిస్థితి ఉండే ఇయాల ఎవలు మనతోని పోటీ పడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎవలున్నారు ఇయాల మనకు పోటీ కాంగ్రెస్ ఒక దిక్కు బీజేపీ మరొక దిక్కు 65 ఏళ్ళు మనకంటే ముందు తెలంగాణ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు 65 ఏళ్ళు కాంగ్రెస్ వల్లే కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించింది ఇయాల ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఆయన వచ్చి అంటుండు ఒక్క ఛాన్స్ ఇయండి నాకు అంటుండు ఒక్క ఛాన్స్ కాదు కాంగ్రెస్ పార్టీకి మనం ఇచ్చిన ఛాన్సులు 11 ఛాన్సులు ఇచ్చినాం 55 ఏళ్ళు వాళ్ళకి ఛాన్సులు ఇచ్చినాం ఏమిచ్చింది కాంగ్రెస్ మరి మనకు ఏమిచ్చిందంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు 200 రూపాయల పెన్షన్ ఎండిపోయిన చెరువులు చితికిపోయిన బతుకులు ఇది కాంగ్రెస్ మనకి ఇచ్చిన గొప్ప వరం 65 ఏళ్ళల ఎన్నడన్న ఎండకాలంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు సక్కగొచ్చినాయా ఆలోచించండి ఎన్నడు ఏ ఒక్క రోజు కూడా ఆనాడు ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీపీ గాని జెడ్పీటీసీ గాని సర్పంచ్ గాని ఊళ్ళకు ధైర్యంగా పోయే పరిస్థితి ఉండేనా యాద్ చేసుకోండి ఎండకాలం వచ్చిందంటే భయమైతుండే ఊళ్ళలో కోవాలంటే ఎక్కడ కుండలడ్డం పెడతారో ఎక్కడ బిందలడ్డం పెడతారో ఎక్కడ లొల్లి పెడతారో ఎక్కడ బోర్ అడుగుతారో మోటార్ అడుగుతారో అని భయపడ్డ పరిస్థితి ఇలా ఉన్నదా పరిస్థితి ఇలా బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్లు పెట్టి ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ సాగునీరు బాగైంది ఇలా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎర్రటి ఎండల్లో మానేరు అప్పర్ మానేరు మత్తళ్ళు దుంకుతున్నది నర్మాల చెరువు నిండి మానేరు దాకా కింద కొదురుపాక దాకా చీర్లవంచ దాకా బ్రహ్మాండంగా పై నుంచి కింది దాకా మానేరు ఒక సజీవ జలధార అయ్యింది వాస్తవమా కాదా మీరే ఆలోచించండి ఇలా బోర్లు భూగర్భ జలాలు పెరిగి 6.5 మీటర్లు నీళ్లు పైకొచ్చిన మాట వాస్తవమా కాదా మీరే ఆలోచించండి ఎన్నడని అనుకున్నామా సిరిసిల్ల జిల్లా అవుతది సిరిసిల్లలో ఇంత అభివృద్ధి అవుతది సిరిసిల్లలో ఒక మెడికల్ కాలేజ్ వస్తది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తది మా జిల్లాలలో ఒక వ్యవసాయ కాలేజ్ వస్తది సర్దాపూర్ లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తది ఎన్నడని అనుకున్నామా కలలో కూడా అనుకున్నామా ఇన్ని పనులు చేసుకున్నాం ఇయాల సిరిసిల్లలో బయట ఉన్న కాంగ్రెస్ ఓడేమో రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మాట్లాడతాడు మహబూబ్ నగర్ లో మాట్లాడతాడు మొత్తం సిరిసిల్లకే కొంట పోతున్నారు మొత్తం సిరిసిల్లకే నుక్కపోతున్నారు అక్కడ మాట్లాడతాడు ఇక్కడున్న కాంగ్రెస్ ఓడేమో ఏం చేసిండు కేటీఆర్ ఏం చేయలే ఏమైంది ఏం కాలే ఏం కాలేదా 55 ఏళ్లలో నువ్వు జిల్లా చేయలే ఇలా జిల్లా చేసింది కేసీఆర్ నువ్వు ఆనాడు 55 ఏళ్లలో తాగునీరు ఇయలే ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చింది కేసీఆర్ నువ్వు ఆనాడు 55 ఏళ్లలో కనీసం కరెంటు సక్కగియలే ఇలా 24 గంటలు ఉచిత కరెంటు రైతాంగానికి ఇస్తున్నది కేసీఆర్ ఇవాళ బ్రహ్మాండంగా సాగునీరు అద్భుతంగా రైతాంగానికి ఇస్తున్నది కేసీఆర్ ఊర్లు బాగైతున్నాయి పట్టణాలు బాగైతున్నాయి తంగళ్ళపల్లి కొత్తగా మండల కేంద్రమైంది బ్రహ్మాండంగా మన బడులు బాగైతున్నాయి మీ తంగళ్ళపల్లి బడి కూడా చాలా తొందరలోనే అద్భుతంగా గంభీరరావుపేట బడి కంటే మీది గొప్పగా కాబోతున్నది తంగళ్ళపల్లిలోనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ నా కళ ఒక తంగళ్ళపల్లి బడి ఒక ముస్తాబాద్ బడి ఒక గంభీరరావుపేట బడి కాదు మన సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి బడి అద్భుతంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా బ్రహ్మాండంగా చేసి మీ కానుకగా అందజేస్తా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అందుకే పెద్దూరు దగ్గర అపారెల్ పార్కు పెట్టుకున్నాం బ్రహ్మాండమైన పరిశ్రమలు పెట్టుకున్నాం ఇక్కడ చీర్లవంచ చింతల్టాన దగ్గర ఏ రైతులు ఏ గ్రామాల్లోనైతే ఇవాళ ముంపు గురైనాయో ఎవరైతే భూములు కోల్పోయినరో వాళ్లకు వాళ్లతో పాటు తంగళ్ళపల్లి మండలంలోని మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా భారతదేశంలోనే అతి పెద్ద అక్వా హబ్ మన చింతల్టాన కాడనే పెడుతున్నాం 370 ఎకరాల్లో 5000 మంది పిల్లలకు అందులో ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం కలలోనైనా అనుకున్నామా ఇవన్నీ జరుగుతాయి సిరిసిల్లలో అని తొందరలోనే సిద్దిపేట దాకా రైలు వచ్చింది సిద్దిపేట దాకా రైలు వచ్చింది చుక్కుచుక్కు బండి మన తంగళ్ళపల్లికి కూడా తొందరలోనే రాబోతున్నది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనుకున్నామా ఇవన్నీ అయితే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడతారు ఆ ఏం చేసిండ్రు నేను ఇక్కడికి వచ్చిన మీ అందరిని అడుగుతున్నా రైతు బంధు వచ్చిన వాళ్ళు ఒకసారి శైలావట్టు రైతు బంధు వచ్చేటోళ్ళు శైలావట్టు
రైతు బంధు వచ్చిన వాళ్ళంతా చేయలేవట్టు జర్రా ఇడికి వస్తలేదా రైతు బంధు వస్తుందా 70 లక్షల ఖాతాల్లో 73000 కోట్లు పడ్డాయా రాష్ట్రంలో యాసంగి పంట నాటేసే టైం వానకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు టింగ్ 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 అంటున్నాయా అంటున్నాయి కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయలేవట్టు ఒకసారి కళ్యాణ లక్ష్మి రాలేదా ఇడికి సిగ్గుపడుతురా ఏంది